అందరికీ నమస్కారం. సరే, నుంచుని మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, నేను కూర్చుని మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. దీనికి బద్ధకం కూడా ఒక కారణం అనుకోండి. పుస్తకం తేలిగ్గా ఉంది కానీ భావం బరువుగానే ఉంది. నేను చదివాను, విత్ యువర్ పర్మిషన్, మీరు రాసిన దానికి కొంచెం ఎక్స్టెన్షన్లోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంతవరకు నా అండర్స్టాండింగ్ ఏంటంటే, బేసికల్గా ఎనీ థాట్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసిన తర్వాత అది కొన్ని సంవత్సరాల తర్వాత దాంట్లోకి ఫాల్ట్లు వస్తాయి. ఎనీ థాట్, ఎంత గ్రేట్ థాట్ అయినా సరే, మహాత్మా గాంధీ అహింస కూడా దాన్ని మీరు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి కోడ్ చేసి దాన్ని ఒక కాన్స్టిట్యూషన్లో తయారు చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా ఫాల్ట్ వచ్చి తీరుతుంది. దాన్ని మనం అప్డేట్ చేయాల్సిందే, సవరించాల్సిందే. ఎందుకంటే మనకి వేదకాలం నుంచి చెప్పబడింది, ధర్మం కాలంతో పాటు మారుతుంది, సత్యం మారదు, బట్ ధర్మం మాత్రం కాలంతో పాటు మారుతూనే ఉంటుంది. అది మారకూడదు, ఇంకా అట్లాగే ఉండాలి అనుకుంటే అది మూర్ఖత్వం, ఛందసం అవుతుంది, అప్పుడు అది చచ్చిపోతుంది. ఎందుకంటే కాలం అందరినీ తొక్కుకుని ముందుకెళ్ళిపోతుంది, ఆగదు. ఇంకా స్త్రీల గురించి చెప్పాల్సి వస్తే నాకు చాలా బాధగా ఉంది. ఆవిడ పుస్తకం రాస్తే దాన్ని మనందరం రిలీజ్ చేయడానికి వచ్చినాను. ఎందుకంటే బాధగానే మేమెంత అని చెప్పుకునే స్థితిలో ఒకళ్ళు ఉండటం అనేది ఎప్పుడు గర్వించదగిన విషయం అయితే కాదు. వాళ్ళు ఎంతో మనకి తెలిసి ఉండాలి ఆల్రెడీ. మేము కొంత కాదు అంత అని చెప్పే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అంటే అది మన తప్పు కూడా ఖచ్చితంగా. ఇది నేను ఫీల్ అవుతాను. నేను బేసిక్గా అంటే నా థింకింగ్ ఎలా ఉంటుందంటే, మా అమ్మ చిన్నప్పుడు మా అందరికీ తలంటు పోసేది కుంకుడుకాయతో. మా అన్నయ్యకి పోస్తుంటే మా అన్నయ్య విసుక్కునేవాడు, అంటే ఏదైనా జుట్టు పట్టుకున్నా, ఎందుకంటే కొంచెం కుంకుడుకాయ పట్టుకుంటుంది జుట్టుకి, అది లాగుతుంటే కొంచెం చిరాకు వచ్చి కోపం వచ్చి విసుక్కునేవాడు, అరిచేవాడు. లేకపోతే నేను చూసి అనుకునేవాడిని, మా అమ్మ ఫీల్ అయ్యేది అరే అనేది. సో నాకు పోసేటప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, నాకు లాగినా కూడా ఆ రియాక్షన్ చూపించేవాడు కాదు, సో దట్ మా అమ్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని. అంతే మనుషులు, అంతకుమించి మనం చేయాల్సిందేం లేదు. ఇంతకుమించి పెద్ద గొప్ప చేయక్కర్లేదు ఏమి. ఎవరు ఇంతకుమించి కోరుకోరాళ్ళు, ఆడాళ్ళైనా మగాళ్ళైనా. ఏంటంటే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం సహించటం, మనకు కష్టం వచ్చినప్పుడు కొంచెం భరించటం, మనకు ఆనందం వచ్చినప్పుడు కొంచెం పంచటం, అంతే. ఇంతకుమించి మన నుంచి ప్రపంచం పెద్దగా ఏమి కోరుకోదు, ప్రపంచం మనం కూడా పెద్దగా ఏం కోరుకోకర్లా. ఎందుకంటే మనిషి ఒంటరి, అట్ ద సేమ్ టైం గుంపులోనే ఉంటాడు. ఇది ఒక కాంట్రడిక్షన్. ఇంత కాంట్రడిక్షన్, అది మగ కావచ్చు ఆడ కావచ్చు, ఇది అందరికీ ఉన్న ఒక కాంట్రడిక్షన్. సో దీనివల్ల మనకి ఎప్పుడైతే కాంట్రడిక్షన్ ఉందో ఆ ఏరియాలో వాల్యూస్, దాని గురించి కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇది ఆగకుండా జరుగుతూనే ఉంటుంది. సంఘర్షణ నిత్యం ఉంటుంది. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉన్నప్పుడే మనలో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఆగిపోతే ఇంక మనం ఎదగటం ఆపేసినట్టు. ఎదగడం ఆపేసిన తర్వాత క్వశ్చన్ ఉండదు, ఆన్సర్కి అవసరం ఉండదు. అసలు ఇలాంటి పుస్తకాలు రాయక్కర్లేదు, ఇలాంటి క్వశ్చన్లు అడగక్కర్లేదు, ఇలాంటి గొడవలు పడక్కర్లే, ఏం పడక్కర్లే, ఇంకా ఆపేయచ్చు అక్కడితో. సో అట్లీస్ట్ ఏంటంటే మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనం మూమెంట్లో ఉన్నాం, మనం మూవ్ అవుతున్నాం, సో దట్ వీఆర్ హ్యాపీ. ఇంకోటి అంటే నేను ఏ ఇజాన్ని నమ్మను, మ్యాచురిజాన్ని నమ్మను, ఫెమినిజాన్ని నమ్మను. ఎందుకంటే ప్రేమించడం వల్ల ఆడది ఆగిపోయింది, కోపంగా ఉండటం వల్ల మగాడు గెలుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఒకప్పటి రాజ్యాలు కానీ లేదంటే రాణులు కానీ చూసుకుంటూ వాళ్ళు, సరే వాళ్ళు పిల్లల్ని ప్రేమించారు కాబట్టి ఇంటి దగ్గర ఆగిపోయారు, ఇటు ప్రపంచం గెలవాలనుకున్నాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోయాడు, అంతే తేడా. సో ఎవరి ప్రయారిటీలు వాళ్ళు తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే, పరిస్థితులు మారిపోయిన తర్వాత ప్రయారిటీస్ కూడా మారిపోతాయి. మా ఆవిడ బాగా డబ్బులు సంపాదిస్తే నేను ఇంట్లో కూర్చొని వంట చేయడం నాకైతే సిగ్గేం లేదు, నేను బాగా ఎంజాయ్ చేస్తాను, హ్యాపీ. ఎవరు ఏ పని బాగా చేయగలిగితే వాళ్ళు చేసేటమే. దీనికి రూల్ అక్కర్లేదు. ఎందుకంటే ప్రాబ్లం చెప్తున్నా కదా, మళ్ళీ మొదటితో మొదలు పెడతాం. ఒక థాట్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, మగాడు వేటాడాలి. ఈవిడ రాసిన పుస్తకం, ఈవిడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఇన్స్టిట్యూషనలైజ్ చేయబడింది. అంతే, కొంచెం వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం
ఒక ఆలోచన ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేశారు, వీళ్ళు వేటాడాలి, వాళ్ళు ఇంట్లో ఉండాలి, ఎందుకంటే ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది లేదంటే వీక్గా ఉంటుంది, కరణం మల్లీశ్వర్ అయితే మనకంటే బలంగా ఉంటుంది. మరి ప్రతిదానికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది కదా, వీక్గా ఉండే ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఫిజికల్గా, వీక్గా ఉండే మగాళ్ళు కూడా ఉంటారు ఫిజికల్గా. సో ఇట్ అంటే అది ఆల్టర్ అవుతూనే ఉంటుంది. అది దాన్ని మనం ఏం చేసామంటే దాన్ని క్యాప్సూల్లో పెట్టేసి రాక్ మీద రాసేసి దాన్ని ఆ ట్యాబ్లెట్ని స్టోన్ ట్యాబ్లెట్ చేసేసి ఇంకది దానికి ఒక శ్లోకం రాసి అవసరమైతే దానికి ఒక మాత్ర ఛందస్సు కూడా కనిపెట్టి అవసరమైతే దాన్ని 32 అక్షరాలు రాసి అనుష్టుప్ అని మంత్రమని కూర్చోబెట్టేసాం కూడా మనుషుల్ని. దాంతో మనందరికీ ఫియర్ వచ్చేసింది. ఎప్పుడైతే ఫియర్ అనే ఒక ఫ్యాక్టర్ని మతం అనే వంక పెట్టి ప్రపంచంలో మనుషుల్లోకి ఒకసారి చూపించామో దాన్ని తప్పించడం కోసం చాలామంది చచ్చిపోవాల్సి వస్తుంది, చాలా యుద్ధాలు జరగాల్సి వస్తుంది, కానీ థాట్ మాత్రం మారదు అంత గమ్ముని. ఎందుకంటే భయం వల్ల ఆగిపోతారు మనుషులు, చచ్చిపోతుంటే ఏం చేస్తారు, ఇంకా ఆగిపోతారు కదా మనుషులు. సో దానివల్ల జరిగినటువంటి తప్పులు ఇవన్నీ. లేకపోతే ఎంత మురుకులై ఉండాలి, ఒకటి చచ్చిపోతే వాడు తలకే ఉళ్ళు పెట్టుకుని దాన్ని కూర్చుని చక్కగా అందరికి కలిసి దాన్ని బుట్టెట్టి కాల్చేయడం ఏంటంటున్నాను. ఇందాక ఎంత భయంకరంగా ఎంత దరిద్రంగా ఉంది, ఇది గొప్ప ఆచారం అని ఆవిడ గుడి కట్టడం ఏంటంటున్నాను, ఆవిడ దేవతండం ఏంటంటున్నాను. సో అంటే ఇప్పుడు ఆలోచిస్తే మనకి ఇంత భయంకరంగా ఉంది కదా. మీరు ఆ టైమ్స్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఈ ఆడాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళి ఆవిడ ముట్టుకోవాలని ఆవిడ బొట్టెట్టాలని మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఇల్లు ఉంటారు, ఏళ్ళు కూర్చోబెడితే తెలుస్తుంది అప్పుడు. సో ఇది ఈ ఏమంటుందని ఈ సైకిల్ ఆఫ్ థాట్ని వీటిని ఆపడం కోసం చేయాల్సింది ఏంటంటే అందరూ కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉండటమే. ఇది కొంత ఇరిటేట్ చేస్తుంది ఖచ్చితంగా, మగాళ్ళని ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది, డౌట్ లేదు. ఇప్పుడు ఈ బుక్ చదివేది కూడా నాకు లాంగ్వేజ్ వస్తుంది, ఎక్కడో కొన్ని పేరాలు నాకు నచ్చడం ఉంటే కనుక అబ్బే ఇప్పుడు కరెక్ట్గా రాయలేదు అనిపిస్తుంది నాకు కూడా, డౌట్ లేకుండా. బట్ ఏంటంటే మాట్లాడటమే, దాన్ని ఫేస్ చేయటమే. ఇప్పుడు నేను కూడా 100% ఎక్స్ట్రాడినరీ పర్సన్ నేను, మా ఆవిడని ఎప్పుడు ఒక్క మాట కూడా అన్ను, అందరు స్త్రీలని తల్లిలాగా చూస్తాను, అవి ఈ కథలు ఇవన్నీ నమ్మద్దు ఎవరు, నేను చెప్పను ఎవరు చెప్పినా నేను నమ్మను కూడా. ఎందుకంటే మనం అందరం తప్పులు చేస్తాం ఖచ్చితంగా, ప్రతి తప్పు నుంచి కొన్నిసార్లు సిగ్గుపడి ఎవరికి చెప్పం, అంటే కొన్నిసార్లు తెలిసినప్పుడు ఆర్గ్యూ చేయకుండా ఆపేసి గమ్మున సారి చెప్తాం తెలియని వాళ్ళం అయితే, లేదంటే దాని మీద బలంగా పట్టుకుని కూర్చుండిపోయి చాలా సంవత్సరాల పాటు ఆర్గ్యూ చేస్తాం. కొంతమంది అది నా రూల్ అని చచ్చిపోతాం, అదో గౌరవంగా మాట్లాడుకుంటూ. సో ఈ మారటం అనే లక్షణాలు మనం కొంచెం సఫల్గా ఉండాలి, కొంచెం మెత్తగా ఉండాలి, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అందరూ కూడా, వాళ్ళు ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఎవళ్ళైనా సరే. సో మనం పిల్లల్ని పెంచేటప్పుడే నాకు తెలిసి ఈ థాట్ చిన్నప్పటి నుంచి కొంచెం మాట్లాడే విధానంలోనే వాళ్ళలో ఇంబైబ్ చేస్తే మంచిదనేది నా ఉద్దేశం బేసిక్గా. అంటే నేను కొన్నిసార్లు మాట్లాడడానికి ప్రయత్నించే చిరునవ్వుతో ఇలాంటి సినిమాల్లో, అంటే మగాడి కంటే ఉద్యోగం వస్తే నాడు జీవితం, ఆడదంటే పెళ్ళి అవ్వటమే దాని తాలూకు లాస్ట్ రిసార్ట్ లాగా, మనం ఇవి చాలా సంవత్సరాలుగా అలవాటు చేసాం. నాకు పాత సినిమాలు చూస్తే కొన్ని సినిమాలు ఎంత ఇరిటేషన్ అంటే, అదేదో సినిమా ఉంటుంది శాంతి నివాసం, ఎందులోనో మొగుడి సాక్స్లో ఆవిడ పౌడర్ వేసి దేవికి పాట పాడుతూ వాడికి సాక్స్ చుట్టూ వాడికి అక్కడ తెచ్చాడు, అడిగి చేతులు లేవు ఏంటి, అడు దొడుక్కోలేదు, అడు సాక్స్ చాలా దరిద్రంగా ఉంటుంది. అది సాక్సులు తొడగటం ఏంటి అసలు, అలా చాలా అన్యాయమైన విషయం అది. సో అంటే ఇలాంటివి మనం ఏం చేసామంటే అదొక దానికి మంచి మ్యూజికల్గా, ఆ తప్పు మంద కూడా దాన్ని చాలా మంచి మ్యూజికల్గా మంచి సాహిత్యం రాసి అలాంటివన్నీ జాగ్రత్తగా ఇంజెక్ట్ చేసి తోసేసాం జనంలోకి. అవన్నీ ఏంటంటే వాటి నుంచి వెనక్కి రావటానికి, అంటే ఇదే ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాం, అదే ఎక్స్పెక్టేషన్ వాళ్ళ తర్వాత జనరేషన్కి ఇచ్చారు, అది జరగకపోతే వీడు హర్ట్ అయిపోతాడు, వీడు సాక్స్ పెళ్ళని చూస్తుంటాడు రోజు, పాప ఆవిడకి అర్థం కాదు సాక్స్ వేసుకోలేకపోతే దగ్గర పెట్టి వెళ్ళిపోద్ది, వీడు హర్ట్ అవుతాడు, దీనివల్ల వీడాకులకు కూడా జరగచ్చు ఇలాంటివి. సారీ నాకంటే ఏ ఇష్యూనైనా సీరియస్గా మాట్లాడడం రాదు, ఇంకేమొస్తుంది ఇప్పుడు ఇంత వయసు వచ్చాక ఇంకా రాదు, ఇట్లా వెళ్ళిపోవటమే కొన్ని జీవితాలు అంతే. సో అంటే నాకు ఎవరు ఎదుర్కొన్న కెమెరాలు అంటే ఏం ఆడాలి తెలియదు, నేను ఎవరినో ఒకరిని ఎత్తుక్కుని ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళే నా సభ, నా సభ అంతా తమనే, సాయితంటే నా సంభాషణ, ఇద్దరు మగాళ్ళని కూర్చొని ఆడాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, అతను వింటున్నాడు కూడా. సారీ అండి, సారీ నేను మీ ఈ బుక్ని ఏమంటుందని మీ బుక్ తాలూకు సీరియస్నెస్ కాదు, మీరు అర్థం చేసుకుంటున్నారు కదా నా కోపాన్ని. కోపం ఎక్కువైనప్పుడు ఏం చేయలేనప్పుడు హ్యూమరే వస్తుంది, కోపం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం, ఎందుకంటే వెళ్ళి కొట్టేయలేము, వార్లు ఇవి చేసేయలేము కాబట్టి దాని నుంచి వచ్చే హ్యూమర్ ఇది. ఇంకా ఆనందంగా ఉండొచ్చు మనుషులు నాకు తెలిసి, ఇంకా సంతోషంగా ఉండొచ్చు, ఇంకా సుఖంగా ఉండొచ్చు, ఇంకా ఈజీగా ఉంటే కనుక.
ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీంతో పూర్తి చేసేస్తాం. అంటే మనం సంవత్సరాల తరబడి మనం ఎలాగా ఒక ఆలోచన తప్పుదోవ పట్టిస్తూ వచ్చాము. చాలామంది ప్రవక్తలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రవచనాలు చెప్పేవాళ్ళతో సహా, సినిమాలు తీసేవాళ్ళతో సహా, సాహిత్యం రాసేవాళ్ళతో సహా అందరం. నేను రామాయణం చదివాను మొన్న ఈ కరోనా టైంలో. వాల్మీకి రాసింది ఒరిజినల్ వాల్మీకి రామాయణం, 28,000 శ్లోకాలు చదివాను, ఒక 3-4 నెలల పైన పట్టింది. అందులో చదివితే చాలా గ్రేట్ ఒక విషయం అందులో అనిపించింది. అంటే అహల్య వృత్తాంతం మనం అందరం వినే ఉంటాం, ఆవిడ్ని ఆయన శపించాడని, ఆవిడ రాయిలాగా అయిపోయిందని, తర్వాత రాముడు వచ్చి తగిలిన తర్వాత ఆవిడ మళ్ళీ అహల్యగా మారిపోయిందని. ఈ మొత్తం కథలో మనకి ఇన్ని అబద్ధాలు చెప్పారంటే, ఇంద్రుడేమో నేను దాని మీద అహల్యను పెద్ద ఏమంటుందని ఒక కామెడీ ట్రాక్ కూడా తీశాను నేను. ఇంతకు విచిత్రం ఏంటంటే, అహల్య తాలూకు ఇంటికి వచ్చినప్పుడు ఇంద్రుడు ఇంద్రుడులానే వచ్చాడు, గౌతముళ్ళకి మారువేషంతో రాలేదు. తర్వాత ఆవిడని వాళ్ళ హస్బెండు ఆవిడ గొడవ పడి, నువ్వు ఎట్లాగ ఇంద్రుడితో ఎఫైర్ పెట్టుకుంటావు అని గొడవ పడు, తిట్టో, ఆవిడని కొట్టో, హింసించో, ఆర్గ్యూ చేసో గొడవ పడలేదు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సాల్వ్ చేసుకున్నారు దాన్ని. ఆవిడ ఏమని అడిగిందంటే, ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఐ విల్ టేక్ మై టైం అవుట్ ఉంది, సో నీకు రిపెంటెన్స్కి టైం ఇస్తాను తీసుకో అన్నాడు. సో ఆ టైంలో ఆవిడ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఆవిడ ఒక రాయిలాగా ఉంది. అదైన తర్వాత రాముడు వచ్చాడు, తర్వాత ఆవిడ మళ్ళీ ఆవిడ ఆ రిపెంటెన్స్లోంచి లేదంటే ఆవిడ పెనెన్స్లోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఆవిడ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తూ, రాముడు కూడా సరే సాయంత్రం డిన్నర్ ఎక్కడ చేస్తావు, మా ఆవిడ బాగుండుతుంది రా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. డిన్నర్ తిన్నాడు, తర్వాత అడవిలోకి వెళ్ళిపోయాడు. నేను అడుగుతుంది ఏంటంటే, మనం వీళ్ళ కంటే మోడర్న్గా అయితే ఉన్నామా? నాకు తెలిసి అయితే లేము. గౌతముడు అహల్య కంటే మోడర్న్గా మనమైతే లేము. మనం ఇలా ఉంటే చాలు, ఇంతకు మించి ఇంకెవరు ఉండక్కర్. ఇది నాకు అనిపించిన విషయం సార్. సార్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు సార్, కూర్చోండి సార్. ఎవర్గ్రీన్ సుబ్రహ్మణ్య సాదరంగా స్వాగతం పలుకుతున్నాం అండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు నమస్కారం అండి. సో అందుకని ఇంత ఇంత సింపుల్గా, ఈజీగా, సఫల్గా ఉంటే చాలు. నాకు తెలిసి ఏ ఇజం తోటి కూడా మనకి పని ఉండదు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఏ థాట్ని కూడా మనం ఇజం లెవెల్కి తీసుకొచ్చే పరిస్థితికి తీసుకురాకూడదు అనేది నా ఉద్దేశం. సో దీంతో నేను ఈ బుక్ చదివాను కూడా. ఆవిడ చెప్పినట్టు ఇది సమగ్రం కాదు, కానీ ఒక పరిచయం అనుకుంటా నేను టు ద వరల్డ్ ఆఫ్ ఉమెన్. లేదంటే అందులో చాలామంది వ్యాలరీ ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమంటుందని రివోల్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ అది చదివినప్పుడు నిజంగా ఇట్స్ వోల్గా గారు చెప్పినట్టు ఇది హ్యాండ్ బుక్ లాంటిది. యాక్చువల్గా యూ కెన్ క్యారీ యువర్ బ్యాగ్. ఎప్పుడైనా ఒక మెట్రో స్టేషన్లోనో బస్ స్టాప్లోనో సమయం దొరికినప్పుడు యూ కెన్ బ్రౌజ్. ఖచ్చితంగా మీరు ఏ పేజ్ తీసినా అందులో మీకు టేక్అవే ఉంటుంది. సో ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ఇట్. మగాళ్ళు కూడా థ్యాంక్ యూ. నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.